वार्ड सचिवालयालनु ओक यूनिट गा तीसुकोनी राबोये रोजुल्लो अयिते ग्राम सचिवालयं कूडा ओक यूनिट गा तीसुकोनी वैक्सीनेशन कार्यक्रम अन्नदी यज्ञंला राबोये रोजुल्लो ओक यज्ञंला चेयाल्सिन अवसरमु ఆ యజ్ఞాన్ని చేయడం కొరకు ఇక్కడ శ్రీకారం చుడతా ఉన్నాం. ఒక కార్యక్రమం ఈ రోజు ఇక్కడ ఈ గ్రామంలో ఆర్ ఈ వార్డులో వాక్సినేషన్ కార్యక్రమం జరుగుతుంది అని చెప్పి ముందుగానే ఆ గ్రామంలో గాని ఆ వార్డు పరిధిలో ఉన్న మన వాలంటీర్లు आशा वर्कर्लु वीलंता कूडा प्रति इंटिकी वेल्ली डोर टू डोर चेस्तारु. प्रति इंट्लो कूडा 45 संवत्सराल वयसु पैबडि उन्न वाळ्ळ विवरालनु प्रति इंटि दग्गरिकि वेल्ली अडिगि तेलुसुकोनि पेर्लतो सहा रासुकोनि वाळ्ळकि इंका कोमोर्बिडिटीकि संबंधिंचिन एमन्ना परिस्थितुलु उन्नाया अनि कूडा డిటైల్స్ కూడా తెలుసుకొని నమోదు చేసుకుంటారు. చేసుకున్న తర్వాత చేసుకునేటప్పుడే అమ్మమి గ్రామంలో అమ్మమి వార్డులో సోన్ సో డేట్ కు పలాని డేట్ కు వాక్సినేషన్ కార్యక్రమం జరుగుతుంది అని చెప్పి ముందుగానే చెప్పడం జరుగుతుంది. ఆ డేట్ వచ్చే నాటికి ఆ వార్డులో గాని ఆ గ్రామంలో గాని మొత్తం డాక్టర్ల బృందం అంటే మనం ప్రతి మండలానికి రెండు పిహెచ్సిలు ఉన్నాయి. ప్రతి పిహెచ్సిలోనూ ఇద్దరు డాక్టర్లు ఉంటారు. దీనికి తోడు 104 వెహికల్లో కూడా ఒక డాక్టర్ ఉంటాడు. 108 వెహికల్ కూడా అందుబాటులోకి తీసుకొని వస్తారు. అదే గ్రామంలోనే కాక పక్క గ్రామంలో కూడా ఎక్కడైనా జరుగుతా ఉన్నా కూడా అన్నిటికీ అందుబాటులో 108 కూడా ఎమర్జెన్సీ సర్వీసెస్ కోసం అందుబాటులో ఉంటాయి. సో ఈ 104లో ఉన్న డాక్టర్ కానీ ఈ పిహెచ్సిలో ఉన్న ఈ డాక్టర్లు కానీ వీళ్ళంతా కూడా వస్తారు. వచ్చి గ్రామ సచివాలయంలో ఉన్న నర్సులు ఉంటారు, పిహెచ్సిలో ఉన్న నర్సులు ఉంటారు, అందరూ కలిసి ఆ సో అండ్ సో డేట్లో గ్రామ వాలంటీర్లు ఆశా వర్కర్లు ఇదివరకే ఇంటింటికి వెళ్ళి చెప్పిన నేపథ్యంలో లిస్టు తీసుకొచ్చిన నేపథ్యంలో ఆ లిస్టును టిక్ పెట్టుకుంటూ వాక్సినేషన్ కార్యక్రమం చేస్తారు. ఎవరైనా గ్రామంలో మిగిలిపోయి ఉంటే ఈ టిక్కులు పెట్టుకునే కార్యక్రమంలో తెలిసిపోతుంది ఎవరైనా మిగిలిపోయారని చెప్పి. ఆ మిగిలిపోయిన వాళ్ళను కూడా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అమ్మ మీరు మిగిలిపోయారమ్మా మీరు కూడా వాక్సినేషన్ చేయించుకోవాలమ్మా అని చెప్పి దాని ఉపయోగాల గురించి తెలియజేసి వాళ్ళను కూడా పిలుచుకొని వచ్చి వాళ్ళకు కూడా వాక్సినేషన్ కార్యక్రమం కూడా కంప్లీట్ చేస్తారు. అంటే మొత్తం గ్రామం ఆర్ మొత్తం వార్డు ఉన్న వాళ్ళందరికీ వాక్సినేషన్ కూడా టోటల్గా కంప్లీట్ అయిపోతుంది. ఇది ఒక యజ్ఞంలా ఈ మాదిరిగా ఇంటింటికి వెళ్ళి వాలంటీర్లు ఆశా వర్కర్లు వీళ్ళందరూ కూడా ఇంటింటికి వెళ్ళి చెప్పడం, ఆ పేర్లు నమోదు చేసుకోవడం, ఆ పేర్లను మళ్ళీ ఆ రోజు ఏ రోజైతే మనం ఈ కార్యక్రమం చేస్తామో ఆ గ్రామంలో మళ్ళీ టిక్కులు పెట్టుకుని కంప్లీట్ చేయడం, ఇవన్నీ చేస్తే రాష్ట్రంలో వాక్సినేషన్ పొందని వ్యక్తులు అనేది ఉండరు. సో ప్రస్తుతానికైతే మనకు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శక నిర్దేశాల ప్రకారం 45 సంవత్సరాల వయసు పైబడి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వ్యాక్సినేషన్ చేయమని చెప్పి పైనుంచి కేంద్రం నుంచి కేంద్ర ఆరోగ్య శాఖ నుంచి మనందరికీ కూడా అడ్వైస్ వచ్చింది. సో ప్రస్తుతానికి ఆ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఇంకా 45 సంవత్సరాల నుంచి ఇంకా తక్కువ వయసులో ఉన్న వాళ్ళకు కూడా చెయ్యాలి అని చెప్పి ఎప్పుడైతే చెప్తారో అప్పుడు మళ్ళీ దాన్ని కూడా యాడ్ చేసి అది కూడా మళ్ళీ కొనసాగించడం జరుగుతుంది. ఇలా చేయడం అన్నది నెక్స్ట్ దాదాపుగా ప్రస్తుతానికైతే మా వాళ్ళందరి లెక్కల ప్రకారం 4 వారాల నుంచి 6 వారాల మధ్యలో చేస్తామని చెప్పి కంప్లీట్ చేసేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అని చెప్పి చెప్తా ఉన్నారు. 4 వారాల నుంచి 6 వారాల మధ్యలో కాకపోయినా కూడా కొద్దిగా ఎక్కువ టైం పట్టినా కూడా
నాకు తెలిసినంత వరకు ఖచ్చితంగా మాక్సిమం 3 నెలల లోపల పూర్తిగా 90 రోజుల లోపల అందరికీ కూడా ఖచ్చితంగా చేయగలుగుతామన్న సంపూర్ణమైన నమ్మకం విశ్వాసం నాకైతే ఉన్నాయి. కేవలం గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఇదే మాదిరిగానే డ్రైవ్ కింద తీసుకొని చేయాలి అని అంటే కొంచెం సమస్య వస్తా ఉంది. ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇంకా ఉన్నాయి కాబట్టి కేవలం 6 రోజుల ప్రక్రియ మాత్రమే మిగిలి ఉంది. ఈ రోజైతే ఎన్నికల కమిషన్ ఈ వాక్సినేషన్ అనేది చేయాలి అని నిర్ణయం తీసుకుంటే ఐ మీన్ ఎన్నికలు పెట్టాలి అని చెప్పి నిర్ణయం తీసుకుంటే కేవలం 6 రోజుల లోపల ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. దాని తర్వాత మనం ఎటువంటి వాక్సినేషన్ చేయాలనుకున్నా కూడా ఎటువంటి ఆటంకాలు ఎక్కడా కూడా ఉండవు. ఎందుకంటే ఎన్నికలు అంటే కూడా మనందరికీ తెలిసిందే అందరూ స్టాఫ్ అంతా ఇన్వాల్వ్ కావాల్సి వస్తుంది, ఫ్రంట్ లైన్ వర్కర్స్ అందరూ ఇన్వాల్వ్ కావాల్సి వస్తుంది. సో గ్రామంలో ప్రతి ఒక్కరూ కూడా ఇన్వాల్వ్ దాంట్లోనూ కావాలి దీంట్లోనూ కావాలి. సో రెండు చేయడం కాస్త కష్టమవుతుంది. కాబట్టి నాకు తెలిసినంత వరకు దేవుని దయ వల్ల ఈరోజు కొత్త ఎస్సీసీ బాధ్యతలు తీసుకుంటా ఉన్నారు కాబట్టి ఆరోగ్య శాఖ సెక్రటరీని చీఫ్ సెక్రటరీ వీళ్ళందరూ కూడా వెళ్ళి డీజీపీ వీళ్ళందరూ కూడా వెళ్ళి రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు పూర్తిగా ఎస్సీసీకి కూడా అవగతం ఉంది కాబట్టి వీళ్ళందరూ కూడా వెళ్ళి చెప్పడం, ఆ అవగతం ఉన్న పరిస్థితుల్లో కొత్త ఎస్సీసీ గారు కూడా ఉన్నారు కాబట్టి త్వరితగతిన ఈ 6 రోజుల ప్రక్రియ అనేది పూర్తి చేస్తారని చెప్పి నాకు నమ్మకం ఉంది. ఆ 6 రోజుల ప్రక్రియ పూర్తయిపోతూనే గ్రామీణ ప్రాంతాల్లో కూడా యుద్ధ ప్రాతిపదికన ఇదే మాదిరిగానే మొత్తం రాష్ట్రమంతా కూడా 90 రోజుల్లో పూర్తి చేయగలుగుతామని చెప్పి సంపూర్ణ నమ్మకం విశ్వాసం ఉన్నాయి. దేవుని దయ వల్ల ఇదొక్కటే మనకున్న దారి. ఎందుకంటే కోవిడ్ అన్నది మనం ఆపలేం, అది ఎలాగూ వస్తూ ఉంటుంది వచ్చిపోతూ ఉంటుంది, ఇది ఎవరు కూడా ఆపగలిగే పరిస్థితి లేదు, దీంతో సహజీవనం చేయడం తప్ప వేరే మార్గము లేదు. ఇలాంటి పరిస్థితిలో మన దగ్గరున్న ఏకైక అస్త్రం ఏమిటి అని అంటే వ్యాక్సినేషన్. అగ్రెసివ్గా మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా వ్యాక్సినేషన్ చేయించగలిగితే నాచురలీ ఆరోగ్య భద్రత అన్నది ఇంకా మెరుగ్గా మనం ఇవ్వగలుగుతాం. సో దీని కార్యక్రమంలో భాగంగా బహుశా దేశంలో కూడా ఎక్కడా కూడా ఇంత ఇనిషియేటివ్ జరగల. మనకు దేవుడి దయవల్ల ఉన్న మనకున్న వ్యవస్థ, గ్రామ సచివాలయం, గ్రామ వాలంటీర్స్, ఈ వ్యవస్థ మన దగ్గర ఏదైతే ఉందో ఈ వ్యవస్థ ద్వారా ఖచ్చితంగా దేశానికి కూడా మనం ఆదర్శంగా నిలుస్తూ వ్యాక్సినేషన్ కూడా ఇలా కూడా చేయొచ్చు అని చెప్పి దేశానికి కూడా చెప్పే పరిస్థితి కూడా ఈ కొద్ది రోజుల్లో జరుగుతుందని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాను.